హాయ్ హలో నమస్తే వనకం మాదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బండారి స్టూడియోస్. ఎట్లున్నారు అందరూ? దేవుని దేవాలయం మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ రోజు అయితే మనము లాస్ ఏంజలీస్ దగ్గర ఉన్న పామ్ స్ప్రింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఏరియల్ ట్రామ్వే అనేది చాలా ఫేమస్. దెన్ వై వే లెట్స్ గో అండ్ చెక్ ది బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ పామ్ స్ప్రింగ్. అరే చాలా మంది అయితే మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు. మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు మా వీడియోస్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కి ఇప్పుడే మీరు కొత్తగా వస్తున్నట్లయితే మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పండక్కి 3 రోజులు చుట్టూ వస్తే శాన్ ఫ్రాన్సిస్కో సిటీ వదిలేసి ఎటైనా దూరంగా పోదామని డిసైడ్ అయినాం. లాస్ ఏంజలీస్ దగ్గరలో ఉన్న రాంచో కుకమాంగాలో మా అత్త మామ ఇంటికి పోదామని డిసైడ్ అయిపోయి అక్కడికైతే బయలుదేరినాం. అమెరికాకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళడం మొదటిసారి. దాని మీద పిల్లలకు సెలవులు ఉండే కాబట్టి ఇక మనం అందరం కలిసి ఎక్కడికైనా పోదామని లాస్ ఏంజలీస్ దగ్గరలో ఉన్న పామ్ స్ప్రింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఈ ప్లేస్ చూడగానే ఎత్తైన కొండలు, ఎండిపోయిన చెట్లు వితౌట్ ఎనీ వెజిటేషన్ చాలా డ్రైగా మాత్రం అనిపించింది. మీరు ఇలాంటి డ్రై ప్లేసెస్ ముందుగా ఎక్కడైనా చూస్తుంటే కింద కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ని రాయండి. ఎక్కడ చూసారు, ఏ ప్లేస్ అది అని కమెంట్ బాక్స్లో రాయండి. ఇక పామ్ స్ప్రింగ్కి పోయేటి వాళ్ళు, వచ్చేటి వాళ్ళందరూ పార్క్ చేయడానికి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది. మీరు కార్లు కానీ, బస్సులో కానీ, ప్యాసింజర్ వెహికల్స్లో కానీ వస్తే ఇక్కడ మీరు పార్క్ చేయడానికి చాలా ప్లేస్ మాత్రం ఉంది. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి $12 మాత్రమే. ఇక మనం చేసేది ఏం లేక $12 ఇచ్చి అక్కడ బండి పార్క్ చేసి ఇక అవతల ఉన్న బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము. దగ్గరలో అయితే పామ్ స్ప్రింగ్కి వెళ్ళడానికి సపరేట్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఆ బస్సులు ఎక్కేసి మేము పామ్ స్ప్రింగ్ దాకా అయితే పోయినాం. మీరు మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్పై కామెంట్ రాయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా పామ్ స్ప్రింగ్ ఏరియల్ ట్రామ్వే ఎంట్రన్స్లో ఉన్నాం మనము. సో ఇప్పుడు మీరు చూస్తున్నైతే ఆ ఆఫీస్ అండి. సరే ఇక్కడ ఆఫీస్లోనైతే మేము అందరం టికెట్లు తీసుకోవడానికి అందరూ క్యూలో నిల్చున్నాము. సో హాయ్ చెప్పండి మనల్ అందరూ ఒకసారి. ఇంకా ఇప్పుడు మీరు చూసేదైతే ఇదేనండి ఏరియల్ ట్రామ్. ఇలా కింది నుంచి పైన ఉన్న మౌంటైన్ మీరు చూస్తారు కదా, ఆ మౌంటైన్ అంచు వరకు పోతుంది అన్నమాట. కింద రాక్స్ అని ఉంటాయి. ఇట్లా మొత్తం 5 పిల్లర్లు ఉన్నాయి. ఆ 5 పిల్లర్లను దాటేసుకొని లాస్ట్ పిల్లర్ అనేది ఆ మౌంటైన్ పైన ఉంటుంది. సో ఈ ట్రామ్ ఇక్కడ నుంచి కింది నుంచి ఆ పైనకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మీరు టికెట్లు బుక్ చేయాలంటే మీరు 2 రకాలుగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ టికెటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూడా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సో అట్లా చూస్తుండగానే ఇక మా ట్రామ్ అయితే వచ్చేసింది. సో ఒక్కొక్కళ్ళు టికెట్ తీసుకున్న తర్వాత ఒక అర్ధగంటనే ఆగాలి. మేమైతే రైడ్ అండ్ డైన్ సెక్షన్ని బుక్ చేసుకున్నాం కాబట్టి మినిమం మాకు 4 గంటలకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ ట్రామ్లోనైతే దాదాపుగా 40 నుంచి 50 మంది ఆరామ్సే పట్టేస్తారనమాట. సో మా ట్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ కాకముందు మా డ్రైవర్ అమ్మ అయితే ఇన్స్ట్రక్షన్ చెప్తుంది, ఇన్స్ట్రక్షన్స్ విందాం. Gonna start here in just a second. All right, the windows, you just need to move your hands around as you go. Here goes the floor. On our way up, we are gonna go over 5 towers. Every tower has a little bit of a swing to it. I will remind you when we're getting. సో ఇన్స్ట్రక్షన్ చెప్పిన విధంగానే అండి ఇక్కడ ఈ మౌంటైన్కి చేరుకోవాలంటే 5 పెద్ద పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి మౌంటైన్ పైన పిల్లర్స్ ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ వచ్చేసరికి ఆ ట్రామ్ అనేది రౌండ్గా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒక జర్క్ లాంటిది ఇస్తుంది. సో అందరికీ భయం అయితే వేస్తూ ఉంటుంది. ఒక సో పైనకి వెళ్ళాలంటే మీకు 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయండి. ఒకటి నార్మల్ టికెట్, మీరు పైకి వెళ్ళి చూసి రావడానికి. అదేవిధంగా రెండోది అయితే రైడ్ అండ్ డైన్ ఉంటుంది. పైన రెస్టారెంట్స్ ఉంటుంది, మీరు అక్కడ తిని ఎంజాయ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అన్నమాట. సో నార్మల్ టికెట్ అయితే అడల్ట్కి $30. అదేవిధంగా మీరు రైడ్ అండ్ డైన్ చేయాలనుకుంటే మాత్రం $38. పిల్లలకి మాత్రం $18 అండి. రైడ్ అండ్ డైన్కి పిల్లలకి $25. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ చూడండి ఎంత చాలా బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం 2 పిల్లర్లు దాటేసి ఇంకా కొంచెం కొండపైకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సన్సెట్ కూడా అవుతుంది అటు సైడ్ నుంచి. సన్ రేస్ ఎంత ఎర్రగా ఉన్నాయో
అలాగే మీరు కిందికి చూసినట్లయితే మనం ఎక్కడి నుంచి వచ్చినామో చూడండి, చాలా దూరం వచ్చేసాం అన్నమాట. సో ఈ ట్రావెల్ మొత్తం అయితే దాదాపు 2.5 మైల్స్ అనేది మనం మీదకైతే పోతూ ఉంటాము. అంటే కిలోమీటర్ల లెక్క చెప్పాలంటే దాదాపు 4 కిలోమీటర్ల ఎత్తులోకైతే మనము వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనము 3వ పిల్లర్ కూడా దాటేసినాము. 3వ పిల్లర్ దాటేసిన తర్వాత మనం అటు చూసుకుంటే కొండలు మాత్రం చాలా దగ్గరగా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా 2 పిల్లర్లు మాత్రమే మనం దాటాల్సి ఉంది. సో మీరు చూస్తున్న కొండలు ఇప్పుడు చైనో క్యానియన్ అన్నమాట. ఈ కొండల మీదుగా అంటే చైనో క్యానియన్ మీదుగా మౌంట్ శాన్ జెసింటో స్టేట్ పార్క్ మాత్రం ఈ ట్రామన్ అనేది తీసుకుపోతుంది. చూడండి, ఈ చైనో కెనియాన్కి సంబంధించిన మౌంటైన్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇంకా మనం 2 పిల్లర్లు దాటేస్తే మాత్రం ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ రైడ్ వచ్చేసి మనకి దాదాపు 12 నిమిషాల నుంచి 15 నిమిషాల వ్యవధిలో మమ్మల్ని 4 కిలోమీటర్ల దూరాన్ని తీసుకుపోతుంది అన్నమాట. లైఫ్ టైంలో ఒక్కసారైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీరు తెచ్చుకోవాలి, ఇది కంపల్సరీ. అసలు మాకైతే మంచి మజా వచ్చేసింది ఈ రైడ్లో. మీరు మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్పై కామెంట్ రాయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుండగానే ఈ 12 నుంచి 10 నిమిషాల టైం ఎట్లా అయిపోయిందో కూడా తెలుస్తలేదు అన్నమాట. సో ట్రామ్ మాత్రం మెల్లమెల్లగా ఈ 5 పిల్లర్స్ దాటేసి లాస్ట్ పిల్లర్కి అయితే వచ్చేసింది. సో లోపల మీకు ఏమేమి ఉందో చూపిస్తారు. లోపల కొంచెం షాపింగ్ మాల్ ఉంది, ఒక చిన్నగా షాపింగ్ చేయడానికి, అలాగే ఒక మ్యూజియం ఉంది. బయట పోతే కొండపైన చాలా మంచుతో కప్పిన ప్రదేశం ఉన్నది. సో ఈ ట్రామ్ అయితే మేము 4 గంటలకు తీసుకున్నాము. సో పైకి రీచ్ అయ్యేసరికి 4:15 అట్లా టైం అయిపోయింది. సో అక్కడనే డైన్ చేసేసి బయట ఫొటోస్ తీసుకున్నాము. మీరు ఒకవేళ పామ్ స్ప్రింగ్కి రావాలనుకుంటే మీరు పొద్దున వచ్చినట్లయితే మీకు వెనక సైడ్ వచ్చేసి మీరు కొండ ఎక్కిన తర్వాత మీకు ట్రెక్కింగ్ చేయడానికి కూడా అక్కడ వీలుంటుంది. అక్కడ దిగి మంచులో మీరు నడుచుకుంటే ఒక 3 కిలోమీటర్ ట్రెక్ కానీ 55 కిలోమీటర్ ట్రెక్ కానీ చేసుకోవచ్చు. సో అక్కడ ట్రెక్కింగ్ అన్ని డిఫరెంట్ డివిజన్లో ఉన్నాయన్నమాట. ఒకటి 3 కిలోమీటర్ ట్రెక్, 7 కిలోమీటర్ ట్రెక్, 15 కిలోమీటర్ ట్రెక్, 55 కిలోమీటర్ ట్రెక్ ఉంటుంది. సో ఈ ట్రెక్ అంతా ముగించుకోవాలంటే దాదాపు అడవిలో దాదాపు అయితే ఒక 3 డేస్ అయితే పడుతుందని ఇక్కడ వాళ్ళు అంటున్నారు అన్నమాట. సో మీకు ఒకవేళ ట్రెక్కింగ్ ఇస్తాం అయితే మీరు ఇక్కడికి రావాలనుకుంటే సో మీరు పొద్దున్నే వచ్చి మీ ట్రెక్కింగ్ అంతా ముగించుకోవచ్చు. పైనుంచి సిటీ వ్యూ మాత్రం చూస్తే ఓ మై గాడ్ అని మాత్రం అనిపించిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ వ్యూని మాత్రం మీరు చూసి ఎంజాయ్ చేయండి. నా ఫోన్లో ఎంత జూమ్ చేయగలుగుతానో అంత జూమ్ తీసేసాను. మాక్సిమం జూమ్ చేసి చూస్తే మాత్రం మన సిటీ మాత్రం ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ టెలిస్కోప్స్ ఉన్నాయండి, చిన్న చిన్న టెలిస్కోప్. టెలిస్కోప్లో నుండి సిటీ వ్యూ చూస్తే మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే ఓ మై గాడ్ అని. ఇద్దరిని దేవుడు సృజించిన సృష్టిని మాత్రం మీరు ఖచ్చితంగా కొనియాడతారండి. సో పైకి వెళ్ళేసి పైన ఏమేమి ఉందో అన్నీ చూసుకొని వచ్చేసి కొంచెం ఐస్లో ఆడుకున్న తర్వాత మేమందరం వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ మీల్స్ అయితే ఉంటాయి, 2 రకాల బఫేలు ఉన్నాయి. మీరు ఏ బఫే కావాలంటే అది మాత్రం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఇట్లా మేము మాత్రం మాకు కావాల్సిన ఫుడ్ని మేము తీసుకుంటూ మాట్లాడుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ మాత్రం గడిపేసినాం అన్నమాట. పైకి వెళ్ళి రెస్టారెంట్ కిందికి వస్తే కింద ఒక మ్యూజియం మాత్రం ఉందన్నమాట. ఈ మ్యూజియంలో ఇక్కడ అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువుల ఫోటోలు, స్కెలిటన్స్ మాత్రం అక్కడ ఉన్నాయన్నమాట. మ్యూజియంలో ఫస్ట్ చూస్తే మాత్రం ఒక చిన్న పిల్లి ఉంది. సో అడవిలో ఉండే పిల్లిని జంగపిల్లి అంటారు. సో చూడండి, చిన్నపాటి బేర్ లాగా ఉంది, అక్కడ చిన్న పీజియన్ కూడా ఉంది. సో ఇవన్నీ ఈ మౌంట్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక ఈ పిక్చర్లో చూస్తానైతే గుడ్ల గూపలు ఉన్నాయి, ఒక ఈగల్ ఉంది, హాక్ ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈగల్స్ అన్నమాట. ఇది చూడండి గుడ్ల గూప ఎట్లా చూస్తుందో. సో ఇక్కడ చూస్తే 2-3 టైప్స్ ఆఫ్ ర్యాట్కి సంబంధించిన లాగున్నాయి. ఇవి ముంగీసలు అండి, ముంగీసలు లాగున్నాయి. చిన్నపాటి ర్యాట్స్, ముంగీస ఆ టైప్కి చెందిన ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవైతే బటర్ఫ్లైస్ అన్నమాట. బటర్ఫ్లై డిఫరెంట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి రాటిల్ స్నేక్తో పాటు క్రేట్ స్నేక్ కనిపిస్తుంది. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్.
ఇక్కడ తిరుగుతున్నా అంటే ఈ మౌంట్ మీద కనిపించే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ని మనకి ఇక్కడ పెట్టారనమాట. అదేవిధంగా మనం చూస్తుంటే పైన్ ఫ్లవర్స్ పెట్టినారు, ఉడతలు పెట్టినారు, ఇక్కడ చిన్న చిన్న ఉడతలు ఉన్నాయి. ఈ ఫారెస్ట్లో పెరిగే ఉడతలు ఈ విధంగా ఉంటాయన్నమాట చూడండి. అదేవిధంగా చిన్న చిన్న స్పారోస్ ఉన్నాయి, ఇట్లాంటి స్పారోస్, బుల్బుల్ పిట్టలన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ యొక్క మ్యూజియం నుంచి అట్లా ఒక రౌండ్ కొట్టేసినాము. అదేవిధంగా లోపల పోతే ఒక చిన్న థియేటర్ ఉంది, ఆ థియేటర్లో ఈ ట్రామ్వేని ఎలా కట్టారో, ఇంజనీర్స్ ఎలా స్టార్ట్ చేశారో, ఆ పనిని ఎంతకాలం పట్టిందో అవన్నీ ఆ స్క్రీన్లో మాత్రము రిపీటెడ్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవి పెద్ద పెద్ద జాయింట్ వీల్స్ అండి. ఈ వీల్స్ అనేవి ట్రామ్వేని గుంజుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ట్రామ్వే ఇట్లా రౌండ్కి పోతుంటుంది కదా, ఆ వైర్స్ అనేది రొటేట్ చేస్తూ ఉంటుంది. సో పైనుంచి సిటీ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. ఇది కెమెరాల కన్నా మీరు వచ్చేసి మీ కళ్ళతో చూస్తే మాత్రం ఇంకా బాగా ఉంటుంది అన్నమాట వీడియో. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీరు మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్ పై కామెంట్ రాయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.